राष्ट्र एन्निकल कमिश्नर आदेश मेरे को मेडचल मंडल परिषद अध्यक्ष एन्निक निर्वहिंचारु। मेडचल जिला आरडीओ रवि आध्वर्यंलो निर्वहिंचिन एन्निकल्लो मोत्तं 10 मंदि एंपीटीसीलकु गानु 9 मंदि हाजरयारु। डबल्पूर एंपीटीसी रजित राजमल्लारेड्डिनी मेडचल एंपीपीगा पोडूर एंपीटीसी रघु प्रतिपादिंचगा रावलकोल एंपीटीसी वेंकटेश बलपरिचारु। एंपीपी पदविकी पोटीगा एवरू राकपोवडंतो रजित राजमल्लारेड्डि एकग्रीवंगा एन्निकैनट्लु एन्निकल अधिकारी रवि प्रकटिंचारु। अनंतरं नूतन अध्यक्षुरालुगा एन्निकैन डबल्पूर ग्राम एंपीटीसी रजित राजमल्लारेड्डितो रवि प्रमाण स्वीकारं चेयिंचारु। नूतन एंपीपी रजित राजमल्लारेड्डि मात्लाडुतू తనపై నమ్మకం ఉంచి ఎంపీటీసీ పదవి వచ్చేలా సహకరించిన మంత్రి మల్లారెడ్డికి, మల్కాజ్గిరి పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డికి మేడ్చల్ మండల ఎంపీటీసీలకు ధన్యవాదాలు తెలియజేశారు। ఉన్న తక్కువ సమయంలో మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూనే ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు। మండలంలో ఏ సమస్య ఉన్నా మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా పని చేస్తానని చెప్పారు। ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ విజయనందరెడ్డి, ఎంపీడీఓ రమ్మాదేవి, ఎంపీఓ వినూత్న రెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు। మరియు టిఆర్ఎస్ నాయకులు బాక్యరెడ్డి, తలారి అశోక్, పొట్టి శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, पीएसीएस मार्केट कमिटी चेयरमैन सुरेश रेड्डी, गोशिक अशोक, पेंचर्ल गंगारम, पानुगंट प्रवीण कुमार पाल्गोन्नारु। राजशेखर रेड्डी हृदयपूर्वक नमस्कार। नमक उदवी एपीपी पदवी मंत्रिवर्य मैं राजशेखर रेड्डी गारी हृदयपूर्वक कृतज्ञता पूर्वक అలాగే సపోర్ట్ చేసిన గౌరవ ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు పార్టీ సెక్రటరీకి మరియు ప్రెసిడెంట్కి అందరికీ నా జెడ్పీటీసీకి మరియు మా విలేజ్ ప్రజలకి, నా శ్రేయాభిలాషులకి, మిత్రులకి अंदर की पेर पेरन ना युक्त कृतज्ञता इच्छा यह तक समय तक समयानी स्वर्णयुगम का मार्च एमपीपी पदवी के वे विधम का मेडचल मंडल ग्राम अभिवृद्धि मीडिया पूर्वक अलागे इकड़े मीडिया मित्री मैं एमपीटीसी వాళ్ళకు వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి మంత్రి గారి సహకారంతో వచ్చే విధంగా చేసి వాళ్ళకు కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తానని మీ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను। మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి। ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకి మేడ్చల్ ఎంపీపీ క్యాజువల్ వేకెన్సీని ఎలక్షన్ నిర్వహించడానికి ఈరోజు రావటం జరిగింది। ఈరోజు మేడ్చల్ మండల ప్రజా పరిషత్కి నిర్వహించినటువంటి ఈ ఎన్నికలో రజిత రాజమల్లారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం జరిగింది। దీన్ని ఇంకా ఎవరు కూడా ప్రపోజ్ చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది। సో ఈ రోజు నుంచి కొత్త మండల అధ్యక్షురాలుగా రజిత రాజమల్లారెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది।